ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ వెల్కమ్ టు తెలుగు వన్ నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మేడసాని మోహన్ గారు ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు ఈరోజు ఇంపార్టెంట్ డే కాబట్టి మన భాషకు సంబంధించి తెలుగు వన్ సంప్రదించగానే ఆయన ఒప్పుకున్నారు మనతో సంభాషించడానికి నాలుగు మన భాష గురించి దాని ఔన్నత్యాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయటానికి ఈ భాషా దినోత్సవం సందర్భంగా అమెరికా నుంచి మనకి ఆ జూమ్లో అందుబాటులో ఉన్నారు నమస్కారం అవధాని గారు నమస్కారం అండి మనం ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అట్లాగే ఇది ప్రాచీన భాష కింద కూడా మనం దాన్ని గుర్తించడం జరిగింది ఆ ఘనత కూడా సాధించాము అవును ఈ ప్రాచీన భాష గుర్తింపు పొందినటువంటి తెలుగు భాషలో తెలుగు భాషను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దటానికి ఈ కవులు రచయితల పాత్ర ఎలా ఉండాలి అవధాని గారు ఓం నమో వెంకటేశాయ తెలుగు వన్ డాట్ కామ్ ప్రేక్షక మహాశయులందరికీ నిర్వాహకులకి నా యొక్క నమస్సుమాంజరులు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు అనన్య సామాన్యమైనటువంటి సేవ చేసినటువంటి గిడుగు రామ్మూర్తి గారు పెద్దలు మహాశైలు మహోదయులు వారి యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని తెలుగు జాతి తెలుగు బిడ్డలు అందరూ కూడా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా సోదరులు శుభకర్ ఈ తెలుగు భాష యొక్క ప్రాచీన సంప్రదాయ సంస్కృతి ఔన్నత్యాల గురించినటువంటి అంశాలన్నీ కూడా కొద్దిగా మనకు తెలుగువారికి మనం మన భావాలు పాలు పంచుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు నాకు కూడా ఆనందం కలిగింది ఈ తెలుగు భాష యొక్క ప్రాచీనమైనటువంటి చరిత్ర ఒకసారి మనం పరిశీలిస్తే శాసన భాషగా ప్రజా వ్యావహారిక భాషగా కావ్య భాషగా ఎన్ని కోణాలలో పరిశీలించిన సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాషగా ఇది పెద్దలు పేర్కొంటూ ఉన్నారు లక్ష్మీ లక్ష్మీప్రసాద్ గారు కానీ ఇంకా ఎంతోమంది పెద్దల కృషి ఫలితంగా మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషకు ప్రాచీనమైనటువంటి హోదా లభించడంలో బాగా మనం కృషి చేశారు పూజ్యులు నాయుడు గారు లాంటి పెద్దలు కూడా మనం ఆ హోదా తెచ్చుకోగలిగాం కూడా నెల్లూరు నుంచి ఆశీల విశిష్ట భాష అధ్యయన కేంద్రం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సోదరుడు మాడభూష సంపత్ కుమార్ ఆయన నిర్వాహకులుగా ఆచార్యులుగా ఆ సేవలు అందిస్తున్నారు ఇక్కడ మనం కొన్ని విషయాలు సాంకేతికంగా ఆలోచిస్తే అత్యంత ప్రాచీనమైనటువంటి భాష తెలుగు భాష మూడు వేల సంవత్సరాలంటే సామాన్యం కాదు ప్రాచీన కాలంలో ఈ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తులకు సంబంధించిన శాసనాల్లో ఈ భాష సంబంధించిన శబ్దజాలం ఉన్నది ఇంకా ప్రజా వ్యవహారికల్లో చాలా కాలం నుంచి ఉంది అని ఆధారాలు పేర్కొంటూ ఉన్నాయి చోళులు చాళుక్యులు ఇటువంటి చక్రవర్తులు ఎందరో పరిపాలించినప్పుడు వాళ్ళ వాళ్ళ శాసనాల్లో కొన్ని తెలుగు శబ్దాలు కనిపించడం తెలుగు సంస్కృతి ఆచార వ్యవహారాలకు సంబంధించిన కొన్ని అంశాలు అక్కడ పేర్కొనబడడం ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయవచ్చు ఇక కవి నన్నయ్య ఆయన దగ్గర నుంచి కావ్య భాష ప్రారంభమైంది ఇటుకు రామ్మూర్తి గారు వ్యావహారిక భాషోద్యమాన్ని నిర్వహించి ప్రజలు ఏ వ్యావహారికంలో మాట్లాడుకుంటున్నారో ఆ వ్యావహారికాన్ని ప్రాచుర్యం చేయాలి అనే పట్టుదలతో ఎంతో కృషి చేశారు అంత మాత్రాన గ్రాంధిక భాషను వ్యతిరేకించినట్టు కాదు గ్రాంధిక భాషను నిరాకరించామంటే మనం ఉన్నాయి దగ్గర నుంచి ఉండే కవిత్వం ఏం చేయాలి కాబట్టి గిడుగు రామ్మూర్తి గారు లాంటి మహోదయులు వ్యావహారికమైనటువంటి ఉద్యమం చేయడానికి మునిపే నిజానికి చెప్పాలంటే మన తెలుగు భాషలో మొదటి వ్యావహారిక ఉద్యమ కవి అన్నమాచారుల వారు పద్నాలుగు వందల ఎనిమిదిలో జన్మించినటువంటి అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు చెప్పినటువంటి అన్నమయ్య కవిగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తత్వాన్ని మహత్వాన్ని సమన్వయించుకుంటూ ఆనాటి సామాజిక ప్రతిబింబంగా అనదగినటువంటి ఆ కీర్తనలు సాంఘిక సామాజిక పరిస్థితులు అన్నీ కూడా చెప్పారు ఆ కీర్తనల్లో ఆయన వ్యావహారికంలోనే చెప్పారు ఒక విధంగా చెప్పాలంటే అది శిష్ట వ్యావహారికం ఆనాడు ఆయన వ్యావహారికంలో చెప్పారు కాబట్టి దేశ భాషలో శతాబ్దాలు మారే కొందికి కూడా సమ కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆనాడు వ్యవహారంలో ఉండే శబ్దాలు కొన్ని ఇప్పుడు లేవు అందుకని వాటి కోసం ప్రత్యేకించి నిఘంటు కూడా ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మేము తీసుకురావడం జరిగింది అలా అన్నమయ్య అంతకంటే శివ శివకవురు ద్విపద సాహిత్యాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు వాళ్ళు ద్విపద సాహిత్యం ప్రాచుర్యంలోకి తెచ్చినా దేశీయమైనటువంటి ఎన్నో ఛందస్సులను వారు ప్రచారం చేసినా కానీ అవి కూడా గ్రాంధికంలోనే ఉన్నాయి కాబట్టి గ్రాంధిక వ్యావహారిక సమన్వయంతోనే ఈ భాష ప్రస్థానం జరగాలి శతాబ్దాల తరబడి కానీ కాలము నుంచి దేశమును గాంచి అని తిరుపతి వెంకటకౌలు పేర్కొన్నారు అలాగా దేశభాష లలితాంగి మారుటది సహజము ఆ దే మన దేశ భాష అయినటువంటి ఈ తెలుగులో మార్పులు వస్తూ ఉంటే సహజమది కాబట్టి మనము ముఖ్యంగా తెలుగువారిలో ఉన్న లోపం ఏమిటంటే పోరాడి ప్రాచీన హోదా సాధించుకోగలిగాం గాని ప్రాచీన సాహిత్యాన్ని మనం పెద్దగా పట్టించుకోవడం లేదు మనకు మహాకవులు ఎందరో ఉన్నారు నన్నయ్య ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పంపు తెలుగు తోట ఎర్రన్న సర్వమార్గేచ్ఛావిధాత్రుండు పోతన్న తెలుగుల పుణ్యపేటి కృష్ణరాయుడు కృతి ప్రబంధ శ్రీనాథుడు ప్రస శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని కృష్ణరాయుడు అనన్య కృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టి నిక్షుర సంబు రామకృష్ణుడు సురారామ గజము ఒకడు నాచన సోమన్న ఉక్కి ఉండు చిరిపి పదిమార్లు తిరిగి గాని మొక్కవోని మహాకవి మూర్ధవణుల మరుస్థానములుగా నమస్కరించి అని విశ్వనాథ వారు పేర్కొన్నారు అలా ఎంతమంది మహాకవులు మనకు ఉన్నారు ఈ మహాకవి పేర్కొన్న మహాకవులే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అయితే ఆయా మహాకౌర కవిత్వాన్ని ఆ తత్వాన్ని వారు ప్రతిపాదించిన సత్యాన్ని ధర్మాన్ని మనము పెద్దగా అవగాహన చేసుకోవడం లేదని అనిపిస్తుంది నాకు దీనికి పెద్ద పెద్ద సంస్థల నుంచి ప్రోత్సాహం ఉండాలి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండాలి ఏదో ఈ తెలుగు భాషా దినోత్సవం లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కాస్త నాలుగు మాటలు అనుకొని మళ్ళీ మనం పెద్దగా పట్టించుకోవడం లేదు మనలో ఉన్న బలహీనతది కాబట్టి మనకు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉంది అక్కడ శ్రీకృష్ణదేవరాయ చైర్ ఉందా శ్రీకృష్ణదేవరాయ పీఠం ఉందా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అన్నమాచార్య పీఠం ఉంది కానీ ఎంత కృషి జరిగింది ఎవరో ఒక మహానుభావుడు ఉన్నప్పుడు మా గురువుగారు సర్వతరావు గారు ఉన్నప్పుడు కొన్ని గ్రంథాలు తీసుకొచ్చారు ఆ తర్వాత ఆ పీఠం ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి శ్రీనాథ మహాకవి పీఠాలు లేవు గారికి పీఠాలు లేవు నన్నయ్య గారికి పీఠాలు లేవు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుకున్నాం కానీ నన్నయ్య పీఠ ఉందా అక్కడ కాబట్టి ఇదే తెలుగువారిలో ఉండే లోపము ఇవన్నీ మనం సర్దుకోవాలి సమన్వయించుకోవాలి ఇవన్నీ జరిగిన పొరపాట్లు దిద్దుకొని మన భాష యొక్క వైభవాన్ని ఔన్నత్యాన్ని మన తెలుగు యొక్క సంస్కృతిని వాళ్ళంతా ఏ విధంగా చెప్పారో తీసుకురావాలి కాబట్టి ఈ ప్రాచీన హోదా సాధించినంత మాత్రాన్నే మనం తృప్తి పడిపోవడానికి లేదు ఆ ప్రాచీన సాహిత్యంలో సారస్వతంలో ఎంత మనకు కావాల్సిన సంపద ఉంది ఎంత అక్షర సంపద ఉంది ఇవన్నీ కూడా తెలుగువారు ఆస్వాదించే రీతిలో అనుభవించే రీతిలో మనం చేయగలిగితే నిజంగా ఆ ఉద్యమం సఫలీకృతమైనట్టుగా నేను భావిస్తాను అవధాని గారు ఆది కవి నన్నయ్య అని అంటారు కదా ఈ మధ్య తెలంగాణలో పాల్గురికి సోమన ఆది కవి అనే ఒక కొత్త వాదన వచ్చింది ఆది కవి అని ఎవరిని సంబోధిస్తారు తెలుగు రాష్ట్రాలు రెండైనా కానీ మనకందరికీ ఆదికవి నన్నయే ఎందుకంటే కాలాన్ని బట్టి నిర్ణయించారు అది ఇప్పుడు నన్న ప్రాంగ్ నన్నయ్య యుగము అని నన్నయ్య కంటే పూర్వులు శాసనాల్లో కొన్ని పద్యరచనలు ఉన్నాయి కానీ అవన్నీ కావ్యస్థాయిని సంతరించుకున్నవి కావు మహాభారత ఆంధ్రీకరణతో రాజరాజ నరేంద్రుని యొక్క ప్రోత్సాహంతో గోదావరి తీరంలో రాజమహేంద్రవరంలో ఆ మహానుభావుడు మహాభారత రచనకు పునాది వేశాడు ఆది సభ అరణ్య పర్వాల్లో కొంత భాగం వరకు ఆయన రాశాడు ఆయన కాలము మరి ఈ పాంచభౌతిక శరీరం శాశ్వతం కాదు కదా అప్పటికి ఆయన ఆయుష్ ప్రమాణం పూర్తయిపోయినట్టుంది ఆయన అక్కడికి అంతకంటే ఎక్కువ రాయలేకపోయి రాయలేక వీలు లేకపోయినట్టుంది అరణ్య పర్వ శేషం అలాగే ఉండిపోయింది కొంతకాలం తర్వాత తిక్కన గారు వచ్చారు పదిహేను పర్వములు హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులు కూడా పదిహేనింటి తెలుగు భాష జనసంప్రాథ్యంబునన్ పెంపుమై తుదిముట్టను రచయించుటొప్పు బుధ సంతోషంబు నిండారగన్ అని ప్రతిజ్ఞ చేసి ఆ పదిహేను పర్వాలు రాశారు మళ్ళీ కొంతకాలానికి ఎర్రన గారు వచ్చారు ఆయన పర్వ శేషాన్ని ఆయన పూర్తి చేశారు అయితే నన్నయ్య గారి తర్వాత శివకవులు శివకవి యుగం అంటాం మనం పన్నెండో శతాబ్దాన్ని పదమూడవ శతాబ్దంలో కొంతకాలం అంటే పాలుకొరికి సోమన ఊరుగలు ప్రాంతానికి చెందినవారు తెలంగాణ రాష్ట్రం మనకు నుంచి విడిపోయిన తర్వాత అక్కడి ఆది కవి ఎవరు అంటే ఆయన పాలుకొరి ఆ ప్రాంతానికి వాడు కావచ్చు రేపు రాయలసీమ విడిపోతారనుకోండి విడిపోకూడదని కోరుకుంటున్నాను నేను విడిపోకూడదు కానీ అలా విడిపోతే తిక్కన ఆదికవి అవుతాడా నెల్లూరు కాబట్టి కాబట్టి ఇది మనం కూడా ప్రతిపాదించకూడదు తెలుగువారు ఎన్ని విధాలుగా విడిపోయినా సరే వారికి అందరికీ ఆదికవి నన్నయే ఆ సిద్ధాంతాన్ని అందరూ అంగీకరిస్తారు సహృదయంగా పెద్దలు అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన కౌడైనా చేతులైనా మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైనా ఎవరైనా కూడా అందరికీ ఆది కవి వాగన శాసనుడు నన్నయ్య గారే మహాకవి నన్నయ్య అని మనం అందరం కూడా మన పూర్వకంగా అంగీకరించక తప్పదు అని నాకు అనిపిస్తుంది అవధాని గారు కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్రన మహాభారతాన్ని దాదాపు మూడు వందల సంవత్సరాలు పట్టింది కంప్లీట్ చేయటానికి అనే వాదనలో నిజమేంతండి నిజమే కదా అది ఆయన పదకొండవ శతాబ్దంలో ప్రారంభించారు అన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడు ఆయన ప్రోత్సాహంతో ప్రారంభించి మంచి ప్రణాళికతోనే ప్రారంభించారు ఆయన ఆయన ప్రారంభించినా కానీ పూర్తి చేయలేకపోయారు రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ జయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్ చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ కృపాణ ధారాజల శాంత పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ ఆయన ప్రోత్సాహంతో ఈ మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తున్నానని నన్నయ్య గారు పేర్కొన్నారు అరణ్య పర్వంలో కొంత శేషం కొంత భాగం వరకు చెప్పి ఆయన తర్వాత లాయలేరు అయితే కాలము ఆ తర్వాత దేశంలో ఎన్నో మార్పులు వస్తాయి కదా ఈ తూర్పు చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు వీళ్ళ యుద్ధాలు ఇవన్నీ వస్తాయి వీళ్ళ ఈ కాల కాల ప్రవాహంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆ తర్వాత శివకవులు వచ్చారు శివకవులు భారతం గురించి పట్టించుకోలేదు వాళ్ళు ఆ శివ శైవ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ వాళ్ళ యొక్క మతావేశంతో వారు ప్రబోధలు చేశారు తరువాత ఈ శివ వైష్ణవ ద్వేషం పెరిగి దేశంలో మత కల్లోల జరుగుతూ కల్లో జరుగుతూ ఉంటే అదొక రకమైనటువంటి అశాంతికి దారి తీస్తూ ఉంది ఆ సమయంలో హరిహరాద్వైతాన్ని స్థాపించి తిక్కన్న గారు హరిహరుడు ఒకటే అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చి ఆ హరిహరుడు హరిహరుడు ఒకటే అనడానికి మహాభారతం తగినటువంటి వేదిక అనే భావనతో ఆయన నన్నయ్య గారు మిగిలిపెట్ట మిగిలిపోయినటువంటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ స్పష్టంగా చెప్పాడు ఆదరణీయ సార వివిధార్థగతి స్ఫురణంబు కలిగి అంత అది తొడంగి మూడు కృతులు ఆంధ్ర కవిత్వ విద్యా విద్యాదతుండు నర్చ మహితాపుడు నన్నయ భట్టు దక్షత అని చెప్పారు ఆయన అది మహాభారతంలో మొదటి మూడు పర్వాలు అంటే ఆ అరణ్య పర్వ శేషం ఉంది అయినా అలా చెప్పుకుంటూ నన్నయ్య హట్టు దక్షత చెప్పారు మిగిలిన నేను చెప్తూ ఉన్నాను అని అన్నారు ఆ అరణ్య ఆ నన్నయ్య గారు వదిలిపెట్టిన అరణ్య పర్వ శేషాన్ని ఎందుకో తిక్కనగారు పట్టించుకోలేదు చూచాయగా కారణం కూడా చెప్పాడు విరాట్ పర్వంలో కథ జగత్ప్రసిద్ధి కావున పూర్వపర్వార్థయుక్తి చేయునట్టు ఎడల యత్నమించుకంత అయినను వలవదు వలసినట్లు చెప్పవలసి ఉండు అని నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను అని విరాట పర్వం నుంచి చెప్పారు కాబట్టి ఆ దేశ కాలానుగుణంగా వచ్చినటువంటి కాల ప్రవాహంలో వచ్చిన చారిత్రకమైనటువంటి మార్పుల చేత కావచ్చు సన్నివేశాల చేత కావచ్చు మరి అంత పెద్ద యజ్ఞం అది మహాభారత యజ్ఞం వ్యాసమహర్షి సంస్కృతంలో లక్ష శ్లోకాల మహాకావ్యంగా ఇతిహాసంగా చెప్పినటువంటి ఆ మహాసారస్వతాన్ని ఆంధ్రీకరించడం అంటే అంత సామాన్యమైన అంశం కాదు కాబట్టి తప్పకుండా అంతకాలం తీసుకున్నది అది వైభవంగానే ఆ యజ్ఞాన్ని మహానుభావులు పూర్తి చేశారనే చెప్పుకోవచ్చు మనం అవధాని గారు శ్రీనాథుడు డిండిమ భట్టుని ఓడించారు అని చెప్తారు పాండిత్యంలో ఈ పండితుల పాండిత్యం సమాజానికి ఏ రకమైన ఉపయోగం ఉందంటారు చారిత్రక సన్నివేశము హంపి విజయనగరంలో ఉన్నటువంటి ప్రౌఢదేవరాయల వారి ఆస్థాన పండితుడైనటువంటి హొట్టును రాజమహేంద్రవరం నుంచి నుంచినాథ మహాకవి వెళ్ళి ప్రతివాదాలలో ఆయన ఓడించాడు అన్నది ఒక గొప్ప చారిత్రక సాహిత్య సన్నివేశంగా పెద్దలు అభివర్ణించారు ఇందులో ఒక పరమార్థాన్ని మనం స్వీకరించాలి ఏమిటంటే భగవద్దత్తమైనటువంటి ప్రతిభా పాండిత్య విశేషాలు మానవ సమాజం కోసమే మనం ఉపయోగిస్తాం నన్నయాది మహాకవులు అంతా కూడా అటువంటి సామాజిక స్పృహణీయమైనటువంటి చైతన్యాన్ని ఉత్తేజాన్ని కలిగించడానికే కవిత్వం చెప్పారు శ్రీనాథాది మహాకవులు కూడా ఆ కోవలోనే ప్రస్థానం సాగించారు అయితే పండితులలో కొన్ని రకాలు ఉంటారు కొంతమంది పండితులు మేము ఏదో పాండిత్య ప్రకర్ష కోసమే అన్ని శాస్త్రాలు అభ్యసించినాం వ్యాకరణం చదివాము చంద్రసు చదివాము అలంకారాలు చదివాము మా పాండిత్యము మా ధారణ అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ పరమార్థాన్ని మాత్రం ఆచరణలో పెట్టాలనే జిజ్ఞాస ఉండకపోవచ్చు బహుశా డియం హట్టు ఆయన మహా పండితుడు సామాన్యుడు కాడు ఆయనకు తన పాండిత్య ప్రకర్షే ప్రధానంగా ఉండొచ్చేమో అనిపిస్తుంది ఆయన ఆయన వాద ఆ వాద ప్రతివాదాల తీరు తిన చూస్తే అయితే అలా కాదు అని ఆయనతో శాస్త్ర చర్చ సాహిత్య చర్చ సాగించి ఆ ప్రతిభా పాండిత్యాల పరమార్థాన్ని సమాజానికి చెప్పినటువంటి మహానుభావుడు కవి శ్రీనాథ మహాకవి కాబట్టి శ్రీనాథమహ దీనివల్ల సమాజానికి ఏమిటి అంటే శ్రీనాథ మహాకవి చెప్పినటువంటి కావ్యాలు మనం ఒకసారి పరిశీలించామంటే ఇప్పుడు కాశీఖండము అనే ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో అగస్త్య మహర్షి లోపాముద్ర వారు దంపతులు వింధ్య పర్వతం విజృంభించి సూర్యగమనాన్ని కూడా అడ్డుకుంటూ ఉంటే ఆ వింధ్య పర్వతాన్ని నియంత్రించగలిగినటువంటి తపశక్తి కలిగిన వాడు అగస్త్య మహర్షి అని తెలుసుకొని ఈ మహర్షులంతా వెళ్ళి ఆయన అర్థించారు అప్పుడు కాశీ క్షేత్రంలో ఉన్నారు అగస్త్య మహర్షి లోపముద్ర ఆయన ధర్మపత్ని ఆ మహర్షిని సేవలు చేస్తూ ఉన్నారు ఈ అర్థించడానికి వెళ్ళిన మహర్షులు అగస్త్య మహర్షిని యొక్క సన్నిధిలో ఆయన ప్రశంసిస్తూ కొన్ని మాటలు మాట్లాడతారు ఆ మాటల్లో అగస్త్య లోపముద్రడు వాళ్ళ దాంపత్యం గురించి చెప్తారు వాళ్ళు ప్రణవంబు నీవు నిర్మల గుణాలంకార ఆమ్నాయ విద్యయి ఈ అలరువోణి తపమీవు భక్తి నిధాన శాంతి ఈ సంపూర్ణ చంద్రవదన ఫలమీవు వాతాపి కలదర్ప భంజన సత్క్రియ ఈ గంధసార గంధి మిహిరుండవీవు విశ్వహిత ప్రవర్తక చైతన్య లక్ష్మి ఈ చపరణయన బ్రహ్మతేజంబు నియందు ప్రజ్వరిల్లు ప్రజ్వరిల్లు పతివ్రత పరమతేజము ఈ లతా తన్వియందు మా కిందరకును ఉభయ తేజంబులును మహాభ్యుదయముసగు అని ప్రశంసిస్తారు ఈ పద్యం చూస్తే భారతీయ కుటుంబ వ్యవస్థ భారతీయ గృహస్థాశ్రమ వ్యవస్థ అందులో గృహస్థుడు గృహిణి పరస్పరం ఎంత సహకార సమన్వయంతో ఈ సంసారాన్ని సాగిస్తారు అలా సాగించినప్పుడు అందులో ఉన్న ఔచిత్యము ఔన్నత్యం ఏమిటి ఈ పరమార్థం ఇప్పుడు ఆధునిక సమాజంలో లోపిస్తూ ఉంది కదా ఇవి మనం తెలుసుకోవాలి అక్కడ చెప్పారు మహాకవి శ్రీనాథ మహాకవి ఎంత బాగా చెప్పారు చూడండి డీవు ఓంకారము అగస్త్య మహర్షి ఓంకారం అయితే లోపాముద్ర వేదం అంటే ఓంకారానికి వేదానికి అంత అనుబంధం ఉన్నదో ప్రణవంబు నీవు నిర్మల గుణాలంకార ఆమ్నాయ విద్య ఈ వేదానికి ఓంకారానికి ఎంత అనుబంధం ఉన్నదో గృహస్థునికి గృహిణికి అంత అనుబంధం ఉండాలి అది చెప్పాడు ఆయన మహాక్యాఖ శశికళోత్తంస భక్తి నిధాన శాంతి సంపూర్ణ చంద్రవదనం మహర్షులు ఎందుకు తపస్సు చేస్తారు తపస్సు అంటే ఏమిటి మన ఇంద్రియ శక్తులని తప్పింపజేయడమే తపస్సు ఇంద్రియ శక్తులకు ఉండే సహజ శక్తి వ్యసనాలు అన్ని వ్యసనాలు కోరుకుంటా ఇంద్రియాలు అట్లా కాదు వ్యసనాలకు అతీతమైనటువంటి అంతర్గత శక్తి ఇంద్రియాలకు ఉన్నటువంటి అంతర్గత శక్తిని ఉపయోగించుకునే ప్రయత్నం జీవుడు చేయాలి ఇంద్రియాల యొక్క వ్యసనాలకు సంబంధించిన శక్తులు ఉపయోగించుకుంటే అది మరిన మనస్సు ఆ వ్యసనాలకు అతీతమైనటువంటి ఇంద్రియాంతర్గతమైనటువంటి మహత్తర శక్తులు ఉపయోగించుకుంటే అది ఉన్నతమైన మనస్సు శుద్ధ మనస్సు అది చెప్తున్నారు ఈ మహర్షులు తపము నీవు తపస్సు అయితే ఈమె శాంతి తపస్సు యొక్క పర్యవసానం ఏమిటి మనశ్శాంతి ఆత్మశాంతి కాబట్టి అగస్త్య మహర్షి తపస్సు అయితే లోపముద్ర శాంతి అనుబంధం అటువంటి అనుబంధం ఉంది వాళ్ళకి నీవు సూర్యుడు భగవానుడు అయితే ఆ వెలుగు ఈమె సూర్యకిరణాల వెలుగు ఈమె అని చెప్తారు ఫలము ఒక సత్కార్యం చేసినప్పుడు ఆ సత్కార్యానికి మంచి ఫలితం ఉంటుంది సత్కార్యము లోపముద్ర అయితే ఆ ఫలితము అగస్్యుడట చూడండి ఆ అనుబంధాన్ని ఎంత గొప్పగా వర్ణించాడు ఇటువంటి ప్రాచీన సాహిత్యంలో ఉన్న నిధి ఇది మనకు కావలసిన ఈనాడు ఆధునిక సమాజంలో కూడా ఏ గృహస్థునికైనా ఏ గృహిణికైనా ఈ సందేశాన్ని ఆచరించారంటే లోకం సుఖశాంతులతో ఉంటుంది అది శ్రీనాథ మహాకవి సంఘానికి చెప్పినటువంటి పరమార్థం అరవిలా అరవిలాసం ద్వారా కానీ కాశీఖండం ద్వారా కానీ ఇప్పుడు ఈ కాశీఖండంలోనే ఒక పాత్ర శివశర్మ అని ఒక పాత్ర ఉంది ఆయన మహాపండితుడే అయితే ఆయనకున్నటువంటి వేదవేదాంగ పాండిత్య ప్రతిభా విశేషం చేత ఆయన చివరి ఘడియల్లో ఎప్పటి ఏ ఘడిలో తన ప్రాణం పోయే అవకాశం తెలుసుకుంటాడు ఆయన తెలుసుకొని ప్రాణం అప్పటి జీవితం అయిపోతూ ఉంది ఆత్మ పరిశీలన చేసుకుంటాడు నానాశాస్త్రములభ్యసింపగా అనంత ద్రవ్యమార్జింప సంతానంబున్ పడయంగా పుత్రులకు అర్థంబుల్ విభాగించి పౌనఃపుణ్యమున సుఖం అనుభవింపన్బోయే కాలంబు గౌరీనాథున్ భజయింపనేరనైతే శ్రీ కాశికా వల్లభుణ్ణి మానవ జీవితంలో మనకు ఉన్నటువంటి సహజ లక్షణం ఏమిటంటే పౌనఃపుణ్యమునన్ సుఖం అనుభవింపన్ ఈ సంసార సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నామంటే ఇంకా పునః పునః అనుభవించాలనే అనిపిస్తూ ఉంటుంది దీనికి అంత్యం ఎక్కడ ఈ స్వార్థంతోనే మనం ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా జీవిత పరమార్థం వెతుక్కునేది ఎప్పుడు ఈ సత్యాలన్నీ తన మహాకావ్యాల ద్వారా సమాజానికి చెప్పినటువంటి మహానుభావుడు కవిసార్భౌముడు శ్రీనాథుడు దిండి భట్టులో కేవలం పాండిత్యమే తప్ప ఈ పరమార్థం యొక్క ధ్యేయం పెద్దగా ఆయనలో ఉన్నట్టు నాకు అనిపించలేదు అవి చదివినప్పుడు అందుకని ఆ కనుపు కలిగించడానికి శ్రీనాథ మహాకవి ఇక్కడి నుంచి వెళ్ళి ఈ తెలుగు వారికి అంతా కూడా గర్వకారణం ఇది ఈనాడు మేము ఆంధ్రదేశం నుంచి అమెరికా రావడం పెద్ద గొప్ప కాదు పదహారు గంటల పద్దెనిమిది గంటలు విమానంలో కూర్చుంటే వచ్చేస్తున్నాం కానీ ఆనాడు రాజమహేంద్రవరం నుంచి హంపి విజయనగరం వెళ్ళాలంటే ఆయన పల్లకిలో వెళ్ళాడో నడిచి వెళ్ళాడో నదులు కొండలు గుట్టలు దాటుకుంటూ ఎలా వెళ్ళాడో అది నిజమైనటువంటి విదేశ ప్రయాణం నాకు అనిపించిన తొలిసారిగా విదేశ ప్రయాణం చేసిన మహాకవి కూడా శ్రీనాథ మహాకవి అని నాకు అనిపిస్తుంది అలా మనం పరిశీలించామంటే మానవ జీవిత పరమార్థాన్నే ఆ మహాకవులు చెప్పారు కేవలం వాద ప్రతివాదాలకు పరిమితం అవన్నీ అప్పటికప్పుడు జీవితంలో తటస్థితి సన్నివేశాలు ఇప్పుడు మేము కూడా అష్టావధానాలు చేస్తుంటాం అనుకోండి అష్టావధానాలు కానీ ఇంకా అవధానాలు అవధానం ఒక మజిలీ అది అంతే ఆ మజిలీ దాటుకొని ఇంకా ప్రస్థానం సాగించాల్సిన అవసరం ఉంది అనే పరమార్థాన్ని మన మహాకవులు మనకు చెప్పారు అవధాన గారు దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు దాన్ని వివరిస్తారా నిజానికి ఈ దేశ భాషలందు తెలుగు లెస్స అని కూడా ముందు చెప్పిన శ్రీనాథ మహాకవే క్రీడాభిరామాన్ని వినుకొండ వల్లభరాయడు రాసడని ఉన్నా కానీ అందులో శ్రీనాథ మహాకవి యొక్క హస్తం ఉంది అని విమర్శకులు బాగా కొన్ని నిరూపించారు కొన్ని అయితే అది పెద్ద ప్రచారంలోకి రాలేదు యన్న దేశంబు తెలుగు ఈయను తెలుగు వల్లభుండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు గురువు ఎరుగవే భాష ఆడి దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయన వారు ఆముక్త చెప్పారు దేశ అంటే శ్రీకృష్ణదేవరాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో శ్రేష్ఠుడు పేరిండియ కన్నవాడు కాబట్టి ఆయనకు అనేక రకాల సామంతరాజులు ఉన్నారు యావత్ దక్షిణ భారతదేశమే కాకుండా ఒరిస్సా దేశం కళింగ దేశం కూడా జయించారు కృష్ణదేవరాయల వారు బంగాళాంగ కళింగ భూప సుభట్రశ్రేణి జంజానిళ అంటారు అన్న అలసాని పెందని గారు అంటే కళింగ దేశంతో రాయలవారు యుద్ధం జరిగినప్పుడు ఒక్కసారి కళింగ దేశాన్ని రాయలవారు జయించారంటే ఇంకా ఆ తర్వాత ఉత్తర భారతంలో అనేక ప్రాంతాలను జయించే అవకాశం ఉందని బంగాళాదేశం నుంచి కూడా అంగదేశం నుంచి కూడా సేనలు వచ్చాయి కళింగులకు సహాయం చేశాయని చారిత్రకంగా పెద్దలు చెప్తూ ఉన్నారు అందుకే పెద్దలు ఆ సమాసంలో స్పష్టి స్పష్టీకరించారు బంగాళంగ కళింగ హూప సుఘటాభ్రశ్రేణి జంజానిలా మేఘాలు ఎంత దట్టంగా అరముకున్న ఆకాశంలో వాయువు తరం గాలి వీచినప్పుడు ఆ మేఘాలు విరిసిపోయి వర్షం కురుస్తుంది అలాగా కృష్ణదేవరాయల వారి సైన్యము గాలిలాగా వీచి వాళ్ళ యొక్క మేఘాలు అంతరింపజేసింది అని వర్ణిస్తాడు కాబట్టి అన్ని భాషలు అంటే తెలుగు ప్రాంతము ఆయన అధీనంలో ఉంది కన్నడ ప్రాంతము ఆయన అధీనంలో ఉంది తమిళ ప్రాంతము ఆయన అధీనంలో ఉంది ఇక ఈ ఒరియా ప్రాంతం అని అధీనంలో ఉంది ఇన్ని భాషలు వాడు కాబట్టి ఆయన తనకు నచ్చిన భాష ఏది అని అది కూడా శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుదేవుని యొక్క సాన్నిధ్యంలో అక్కడ ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటే అక్కడ రాయలవారు తాత్కాలికంగా నిద్రించినప్పుడు స్వప్నంలో కనిపించి ఆ విష్ణుదేవుడే చెప్పాడని పేర్కొన్నాడు శ్రీకాకుళాంధ్ర నికితనందుకు మధుమతను సేవింపబోయి అంటాడు విజయవాడ సమీపంలో ఉన్న శ్రీకాకుళ క్షేత్రంలో ఆంధ్ర మహావిష్ణువు వెలిసి ఉన్నాడు కదా ఆ ఆంధ్ర మహావిష్ణువే కల్లో కనిపించి ఈ మాట అన్నాడని కాబట్టి నువ్వు ఇంతకుముందు సంస్కృత కావ్యాలు ఎన్నో చెప్పావు ఒక తెలుగు కావ్యం కూడా చెప్పి నాకు అంకితం చేయవయ్యా నన్ను నువ్వు వేంకటపతి అనే పేరుతో ఇష్టదైవంగా ఆరాధిస్తావు కాబట్టి అంకితమోయన ఈ కల వెంకటపతి ఇష్టమైన వేల్పగుట తది అంకితము సేయము అని విష్ణుదేవుడు ఆనందించినట్టుగా తెలుగు కా తెలుగు భాషలో కావ్యం రాయు చెప్తూ ఎందుకు చెప్తున్నానో కారణం చెప్పడానికి నువ్వు ఎన్నో భాషలు మాట్లాడావు ఎంతోమంది సామంతులు నీకున్నారు అందులో నీకే తెలుసు కదా దేశభాషలందు తెలుగు లెస్సా అని భగవంతుడే పేర్కొన్నట్టు చెప్పారు సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడే తెలుగు భాష ఇంత గొప్పదే అని అంగీకరిస్తే మనం ఈరోజు తెలుగు భాషను ఎంత గౌరవిస్తున్నామో మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కాబట్టి మరి కొంతమంది అనుకుంటారు పద్యం కాదు ఇప్పుడు ఏదో అంత వచనంలో చెప్పుకోవాలి వ్యవహారికం ఎంత వ్యవహారికం చెప్పుకున్నా వచనం చెప్పుకున్నా పద్యానికి ఉన్నటువంటి మహత్తర శక్తి అది గొప్పది ఆధునిక కవుల్లో కూడా జాషు అలాంటి మహాకవులు ఉన్నారు ఎంతో సామాజికమైనటువంటి రుగ్మతల్ని కూడా పద్యంలో ఎంత గొప్పగా వారు వ్యక్తీకరించారో మనం చేయొచ్చు వామునకు పాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కొనుచున్న కర్మభూమిం జు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉలిగిపడు జబ్బుగలదు వీడున్న చోట సమాజాన్ని ఇప్పుడు ఎక్కువ పట్టి పీడించేది మన దేశంలో ఈ అస్పృశ్యత పరణవారు అంటరాని వారు అనుకోవడం ఎంత ఆ సమస్య మనం తగ్గింది అనుకుంటూ ఉన్నా ఇంకా ఈ కులభావన కులతత్వము ఎక్కువగా మనం పట్టి పీడిస్తూ ఉంది అన్నమయ్య బోధించాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ ఆతడే హరినిరిగినవాడు విజాతులని వృధా వృధా అజామిళాదులది అది ఏ జాతి మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండారుడుండేటి సరిభూమి ఒకటే అని శంకర మహోత్పాదుల వారి నుంచి అన్నమయ్య వరకు చెప్పారు ఇప్పుడు జాషువా గారు ఆ దాని ఒక మహా రాశారు గబ్బిలము అనేసి నా కవిత వధూటి వదనంబు నెగాదిగ చూచి రూపరేఖా రూపరేఖా కమనీయ వైసరుడు గాంచి భళీ భళి అన్నవాడే మీ రేకులమన్న ప్రశ్న వెలయించి చివారున లేచిపోవచ్చో బాకున కృమినట్లగున పార్థివ చంద్ర వచింప సిగ్గగున్ అని కూడా జాషువా కవి చెప్పడం చూస్తే ఇటువంటి పద్యాల్లో సామాజిక రుగ్మతలు సమస్యలని కూడా ఎంత సూటిగా ఎంత మధురంగా ఎంత ప్రసన్నంగా చెప్పారో మనకు తెలుస్తుంది కదా ఇవన్నీ పరిశీలించినప్పుడు అధ్యయనం చేసినప్పుడు మనకే తెలుస్తుంది దేశ భాషలందు తెలుగు లెస్స అనే భావన అవధాని గారు గతంలో ఈ తెలుగు ప్రేక్షకుల కోసం మీరు ఎన్టీఆర్తో మీకు అనుబంధం తెలియజేశారు అప్పుడు ఆ సందర్భంగా మీరు ఎన్టీఆర్ని మెప్పించిన ఆయన మిమ్మల్ని మెచ్చుకున్న ఒక పద్యం అది మళ్ళీ మళ్ళీ వినాలి మహాభారతం గారెలు తింటం అల్లసాని వారి పద్యం మేడసాని వారి పద్యం చివరగా మాకు మీరు ఎన్టీఆర్తో ఆ రోజు చెప్పిన పద్యం ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మరొక్కసారి చెప్తారా అది అంటే ఆ వారి దగ్గర ఎన్నో పద్యాలు నేను చెప్పడం జరిగింది ఒక సందర్భంలో ఆ మహానుభావుడు అయ్యా అవధానాలు చేసేవాళ్ళు ధారణ కోసం అనేక పద్యాలు ధారణ చేస్తారు ప్రాచీన కవులని మీరు బాగా నిరూపించారు బాగానే ఉంది కానీ ప్రబంధ కవులు మహాకవులు ప్రాచీన కవులు పెద్ద పెద్ద గద్యాలు కూడా రాశారు కదా అందులో మంచి వచనం ఉంది మంచి సామాజిక చాలన ఉంటుంది అలాంటివి ఏమన్నా మీరు ధారణ చేశారా అన్నప్పుడు నేను కొన్ని చెప్పాను వారికి కొన్ని గద్యలు అందులో ఒక్క గద్య మీకు ఇప్పుడు వినిపిస్తారు అది విన్నప్పుడే వారు అయ్యా మీ వాగ్దాటి చూస్తూ ఉంటే అలసాని వారే మళ్ళీ మేడసాని వారిగా అనిపిస్తూ ఉందండి చాలా బాగుందని మెచ్చుకున్నారు ప్రచండ రుచి పిచండిల మార్థాండ మండల భూషిత భుజార్గళ నెరర్గల ప్రతాప దీపిత ప్రకాశ కౌశికీభూతల కథనభూతల భీతాభీత విపక్ష క్షమాధీశ్వరుండును విశ్వ విశ్వంభరావినత శాశ్వత ఐశ్వర్య దుర్యత మాహేశ్వరుండును అంభోధివసన సంభాసమాన కుంభినిీవలయ దీక్షారంభ సుభగంభావుక గంభీర భేరీ భాంకరణ శుంభదంబోదరగర్జ సముజృంణ సంభావితాత్మీయ పట్టాభిషేక సమయ సముత్తంబ శాతగుంభిర్గుంభిత ఆంభోవర్ష విద్రావిత క్షుద్ర దై నృపద్రవ దైనందిన దానధారా ప్రవాహుండును అభంగ భువువువన మంగళ సర్వస్వ మరకద దండ పుండరీకాగ్ర వర్ణనీయ సువర్ణ కలశ కర్ణికాధిష్ఠిత రాజ్యలక్ష్మి రత్నోపధానాడంబర సువర్ణ సంబోధ కాంబూర బంధు బింబానుబింబ వైభవుండును కృపాణకృష్ణ నిర్మధ్యమాన రణార్ణవ సముత్పన్న విజయలక్ష్మి నిక్షిప్త నిరీక్షణ నర్మకర మకర మాత్ర సంపాదిత సంపస్వేద నానా వజీర సేనా మాత్ర భేదనుండును నిఖిల కర్ణాట సామ్రాజ్య పునరుజ్జీవనుండును తిరుమల రాయ దేవేంద్రుండు నిస్తంద్ర విభో సాంధ్రుండై వజ్రకీరిత ద్వార బంధ లక్ష్మీ విలాసంబు జనన సమయ జలాంతర్ జల సదన సమాగమన సంపద సొంపు సంపాదింప సాభోగ యోనికాభ్యంతర సముద్యత యంత్ర పాంచాలిక సంచారంభులు జిలుగు తరంగల మరుంగు తరంగివచ్చు అచ్చర మెరుంగు బోన్ల తెరంగులెరుంగింప అభినవ స్ సోపాన పార్శ్విక సోపాన పార్శ్వరికరాకార రేఖా విశేషంబులు సప్రతిఛాయ సంజాయమాన సంక్రందన వేదండ సుండాదండ ప్రచారం మూలం పచరింప కలశ వారాశ చిరువులం పొలుపలరు విమల పట్టాంబర వితాన విద్యోతమాన మహాస్థాన భవన రాజంబునందు తిరిదేవి టీవి అలరు అమూల్య ముక్తామయ సింహాసనంబున సారూప్య దేదీప్యమాన భక్తోపలారణ పరాయనుడైన ఆది నారాయణు కరణి శిరుల ఇరవందు చూడు ఇరుగొందు అని ఈ గద్య ఆ రోజు చెప్పడం జరిగింది ఇటువంటి గజ్జలు ఇంకా రెండు మూడు గజ్జలు ఆ మహానుభావునికి నేను చెప్పడం జరిగింది అప్పుడు వారు ఎంతో స్పందించి ప్రశంసించారు వారి యొక్క ఆశ ఫలితంగా తర్వాత ఉత్తరత్తర నాకు కూడా ఎంతో అభ్యుదయం కలిగిందని గుర్తు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి అవధాని రెండు తెలుగు ప్రభుత్వాలకి మీరిచ్చే సలహా సందేశం భాషకు సంబంధించి ఈ భాషకు జరిగే జరగాల్సిన మంచి దానికి సంబంధించి ప్రభుత్వాలకు మీరిచ్చే సందేశం ఏంటి రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా విశ్వవిద్యాలయాల్లో మహాకవుల పేరుతో పీఠాలు ఏర్పరిస్తే బాగుంటుంది ఆయా మహాకవుల పేరుతో పీఠాలు ఏర్పరచి వారి వారి సాహిత్యం పైన ఎన్నో పరిశోధనలు జరిపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు శ్రీనాథ మహాకవి గురించి నేను చెప్పాను కదా ఇప్పటికే శ్రీనాథ మహాకవి గురించినటువంటి సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి ఇంకా ఎటువంటి ఉండే వ్యాసాలు కూడా రావాలి ఒక విమర్శ ఉంది ప్రాచీన సాహిత్యంలో పెద్దగా వాళ్ళకు సామాజిక స్పృహ ఉండదు కవులకు అనేసి అది అది పొరపాటు ఇప్పుడు నేను చెప్పిన శ్రీనాథ మహాకవి సందేశంలో సామాజిక స్పృహ లేదా కాబట్టి ఇవన్నీ వెలికి తీసే రీతిలో పరిశోధన జరగాలి ఆ జరగడానికి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి తెలుగు భాష సాహిత్యాలని విశ్వవిద్యాలయాల్లో బోధించే ఆచార్యులు కానీ ఉపన్యాసకులు కానీ అటువంటి వాళ్ళని నియమించడంలో పైరవీలు ఉండకూడదు రాజకీయమైన సిఫార్సులతో పనికిరాని వాళ్ళంతా తీసుకొచ్చి ఆచార్య పదలో కూర్చొని పెట్టారు కాబట్టి తెలుగు భాషకి ఈ గతి వచ్చింది అటువంటివి మానేసి మంచి పండితులను ఎంపిక చేసి ఉన్నారు మహానుభావులు ఇప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు బాగా అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ఆచార్య పురుషులు తప్పువారు అటువంటి వారిని తీసుకొచ్చి మనం నియమిస్తే విశ్వవిద్యాలయాల్లో బాగుంటుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నేను నేను విశ్వసిస్తున్నాను నేను నమ్ముతున్నాను ఆ విధంగా ఆ పెద్దలందరికీ కూడా నా విన్నపాన్ని నేను సమర్పించుకుంటున్నాను అమ్మ భాష దినోత్సవానికి మా కోసం తెలుగు సమాజం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం మీరు సమయం ఇచ్చినందుకు తెలుగు అని తరఫున మీకు కృతజ్ఞతలు అవధాని గారు నమస్తరండి అందరికీ నా యొక్క నమస్తం అని పెద్దలందరికీ Hey! <laughs>